హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనులవ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే 3 పొంగలి ప్రసాదాలను 10 నిమిషాల్లో ఇంట్లోనే ఖచ్చితమైన కొలతలతో టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. క్షీరాన్నాన్ని ప్రిపేర్ చేయడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు రైస్ని యాడ్ చేసి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత భూమి మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము. తర్వాత ఇంట్లో అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తర్వాత అదే ప్యాన్లో 4 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పాలను రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మరిగించుకుంటూ ఉండాలి. ఇలా 3 నుంచి 4 పొంగులు వచ్చిన తర్వాత నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బియ్యంని యాడ్ చేసేసుకుందాము. ఇలా రైస్ అనేది చక్కగా కుక్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మంటను మీడియం టు లో ఫ్లేమ్కి చేంజ్ చేసుకుంటూ ఇలా పూర్తిగా బెల్లం కరిగేంత వరకు కూడా మిక్స్ చేస్తూ ఉండాలి. బెల్లం ఇలా పూర్తిగా చిన్న చిన్న ముక్కలు ఏమీ లేకుండా కరిగిపోయిన తర్వాత 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసి మిక్స్ చేసేస్తే క్షీరాన్నం రెడీ అయినట్లే. ఇప్పుడు మనం టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. జనరల్గా మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చకర్పూరంని యాడ్ చేయం కదా, బట్ టెంపుల్ స్టైల్లో ప్రిపేర్ చేయాలి అంటే ఖచ్చితంగా పచ్చకర్పూరంని మాత్రం స్కిప్ చేయొద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత ఇంట్లో అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం ఈ వీడియోలో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, ఫైనల్గా కొన్ని కిస్మిస్ని యాడ్ చేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని 1 బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ని వేయించిన ప్యాన్లోనే 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మరిగించుకుంటూ ఉండాలి. ఈ వాటర్ని బాయిల్ చేసేటప్పుడు మనం మంటని హై ఫ్లేమ్లో అయినా పెట్టేయచ్చు. ఇలా వాటర్ పూర్తిగా మరిగిపోయిన తర్వాత 1 కప్పు వరకు బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని మరుగుతున్న వాటర్లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న రైస్ అనేది 50% కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా రైస్ అనేది 1/2 బౌల్ అయిన తర్వాత 1/4 కప్పు వరకు పెసరపప్పుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం యాడ్ చేసుకున్న పెసరపప్పు పూర్తిగా ఉడికే లోపల ఇంకొక పొయ్యి మీద బౌల్ పెట్టేసి అందులో 1.5 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకుందాము. తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్లో జాగరీ అనేది పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఇలా మరిగించుకుంటూ ఉండాలి. ఇలా జాగరీ సిరప్ అనేది రెడీ అయిపోయిన తర్వాత 2 నుంచి 3 చిటికల వరకు పచ్చకర్పూరంని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇలా ఉడికించుకున్న అన్నంలో యాడ్ చేసేసుకుందాము. ఇలా వడగట్టి తీసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా మిక్స్ చేసి 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి మిక్స్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ప్రిపేర్ చేసినట్లయితే మనం టెంపుల్లో నైవేద్యం తినేటప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్గా తింటామో సేమ్ అదే టేస్ట్తో మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి మిక్స్ చేస్తే కమ్మనైన చక్కెర పొంగల్ రెడీ అయినట్లే. ఇప్పటి వరకు మనం పొంగల్ని అలానే చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూసాం కదా. ఇప్పుడు మనం 3వ ప్రసాదమైన అటుకుల పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ నైవేద్యాన్ని మనం ఎగ్జాక్ట్గా 5 మినిట్స్లో ప్రిపేర్ చేయొచ్చు, కాబట్టి ఎప్పుడైనా టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో 1.5 కప్పుల వరకు బెల్లం, అలాగే 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి జాగరీ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. జాగరీ సిరప్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ప్యాన్ని పక్కన పెట్టేసి వేరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ అటుకులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దగ్గర దగ్గరగా అటుకులు ఫ్రై అవ్వడానికి 2 నుంచి 3 నిమిషాల దాకా సమయం పడుతుంది. ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఈ అటుకుల్ని మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అదే ప్యాన్లో 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పాలు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మరిగించుకుంటూ ఉండాలి. ఈ పాలను కాచుకునేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్కి చేంజ్ చేసుకుంటూ ఇలా 3 నుంచి 4 పొంగులు వచ్చేంత వరకు కూడా పాలను కాచుకున్నట్లయితే పాలు అనేవి
చిక్కగా ఉండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న అటుకుల్ని యాడ్ చేసుకుందాము. పాలుని యాడ్ చేసేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న అటుకుల్లో అయినా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ అటుకుల్ని సపరేట్ చేసేసి తర్వాత పాలను కాచుకున్న తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న అటుకుల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత 1/2 స్పూన్ వరకు యాలకల పొడి, ఫైనల్గా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న జాగరీ సిరప్ని యాడ్ చేసేసుకున్నాము. తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఇలా గట్టిపడేంత వరకు కూడా కుక్ చేసేసుకొని ఏదైనా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే అటుకులతో కమ్మనైనా పొంగల్ రెడీ అయినట్లే. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టైం తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు ఇలా నైవేద్యాన్ని మనం దేవుడికి సమర్పించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.